వెల్కమ్ టు జేపీ న్యూస్. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లతో రంగం సిద్ధం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం పోలేరమ్మ గడోత్వ కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం కొవ్వూరు వాస్తవ్యులు గాదిరాజు భాస్కరరావు వారి సతీమణి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యుల సౌజన్యంతో బలి దున్నపోతును జాతరలో అమ్మవారి ఆహార నైవేద్యంగా సమర్పించడం జరగనున్న నేపథ్యంలో ముందుగా పోలేరమ్మకు బలి ఇచ్చే దున్నపోతుకు ఆదివారం ఉదయం కంపాలెం వద్ద గల అమ్మవారి గాలిగంగా దేవస్థానం వద్ద రెడ్డి పెత్తందారు కొక్కు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో మోమిడి నరసింహులు నిర్వహణలో అసాధుల మేళ తాళములతో అమ్మవారి దున్నపోతుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు రంగం సిద్ధం చేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి పోలేరమ్మ ఘటోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఇన్ని జరగకుండా ఏ అలవాటు టైం బాగాలేకపోతే 2 పైకి వస్తాయి. అంత ఊరి ఊరు కనపడాల కార్యం కదా, 10 మందికి సహకరించాలన్న విజయం. వెంకటగిరి గ్రామశక్తి కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లి శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర 1వ సాటు నుండి 2వ సాటు తరువాత ఆదివారం నాడు పోలేరమ్మ తల్లి గట్టు మహోత్సవము ఈరోజు జరుగుతున్నది.
ఈరోజు మన కోవూరు వాస్తవ్యులు గాదిరాజు భాస్కర్ రావు గారు వారి కుటుంబ సభ్యులతో వచ్చి గొప్పగా వారికి ఆహారమును అందిస్తున్నారు. పెద్ద దున్నపోతు. ఈ విధంగా వీళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుండి నేను ఇదే విధంగా మైక్ చెప్తూనే ఉన్నాను. వారు ప్రతి సంవత్సరము పోలేరమ్మ తల్లికి గొప్పగా ఆహారమును అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎంతో గొప్పగా ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో ఉంటూ ఆ పోలేరమ్మ తల్లి కృపా కరుణా కటాక్షం పొందుతున్నారు. అదేవిధంగా పోలేరమ్మ తల్లి ఘటు మహోత్సవము ఈరోజు 2 గంటలకు జీనిగిల వారి వీధి నుండి పోలేరమ్మ తల్లి ఘటు మహోత్సవము పురవీధులలో ఊరేగింపు ఎంతో వైభవముగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఘటు మహోత్సవములో పాల్గొనండి. మరి మంగళవారము మరి బుధవారం రోజు శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి మన వెంకటగిరిలో అమ్మగారింటి వద్దకు రావడము, రాత్రి 3 గంటలకు 2 గంటలకు పోలేరమ్మ తల్లి ఊరేగింపు ఎంతో వైభవముగా ఆశాదోళ తప్పిట్లతో హిలాయిల వెలుగులో విద్యుచ్ఛక్తి దీప అలంకారాలతో భక్తజన సమూహముతో ఎంతో వైభవముగా పోలేరమ్మ తల్లి పురవీధులలో ఊరేగింపు. మరి నడి బజారులో పోలేరమ్మ ఆర్చి వద్ద పోలేరమ్మ దిగుతుంది. అక్కడి నుంచి బేస్తవారపు నాడు భక్తులు అనేక ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి వెంకటగిరి వాసులు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మరి ఎక్కడున్నా కూడా సరే వాళ్ళందరూ మన వెంకటగిరికి రావడం, పోలేరమ్మ తల్లి ఇక పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొనడము ఆనవాయితీగా జరుగుతున్నది. వారికి అందరికీ కూడా పోలేరమ్మ తల్లి కోరిన వరాలు ఇస్తూ వారి అందరి కోరికలు తీరుస్తున్నది. ఆ విధంగా బేస్తవారము నాడు సాయంకాలం 4 గంటలకు పోలేరమ్మ తల్లిని నిమగ్నము యాత్ర బయలుదేరుతుంది. ఆ నిమగ్నము యాత్రలో ఆశాదోళ తప్పిట్లతో భక్తజన సమూహముతో ఎంతో గొప్పగా పోలేరమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మాత్రము అనగా ఈరోజు ఆదివారము ప్రతి సంవత్సరము ఆదివారము నాడు ఘటు మహోత్సవం జరుగుతుంది. ఈ ఘటు మహోత్సవానికి గొప్పగా పోలేరమ్మ తల్లికి ఆహారమును అందించడానికి మన కోవూరు వాస్తవులైన గాదిరాజు భాస్కర్ రావు గారు వారు కుటుంబ సభ్యులతో విచ్చేసి పోలేరమ్మ తల్లికి ఆహారమును అందిస్తున్నారు. జై పోలేరమ్మ.